మిస్టర్ ప్రెగ్నెంట్ 9 నెలల్లో ప్రసవించాల్సింది, ఇప్పుడు 9-18 నెలలు అయింది, ఇప్పుడే డెలివరీకి వస్తుంది, ఎందుకు లేట్ అయింది అన్నది డైరెక్ట్ అని అడుగుదాం అనుకుంటున్నాను. నేను ఏం ప్రెగ్నెన్సీ కదా సార్, కొంచెం టైం తీసుకుంటాను. ఆడవాళ్ళకి ఈ మగాళ్ళ ప్రెగ్నెన్సీ మీద సినిమా అంటే కొందరు మగాళ్ళు ప్రెగ్నెన్సీ అంటారు, దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఆ కాన్సెప్ట్ ఉందా, అది నిజమా? ఎవరైనా అలాగే అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందా, ఎవరికైనా సక్సెస్ఫుల్ అయిందా? ఇది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, అంటే నాకు కూడా నాలెడ్జ్ లేదు. కరెక్ట్. సో కంప్లీట్ మేల్ ప్రెగ్నెన్సీ అనేది మెయిన్ లిబర్టీ తీసుకుంటాం, అంటే ఇంకేంటంటే యుఎస్ లో ఫస్ట్ మేల్ ప్రెగ్నెన్సీ కాన్సెప్ట్ బ్రౌజ్ ఇన్ ఇంటర్నెట్ థామస్ అనే కథం, సో ఈస్ ద ఫస్ట్ మేల్ ప్రెగ్నెన్సీ వరల్డ్. సో అతని స్టోరీ నేను అనుకుంటే ఒకసారి ఇప్పుడు బ్రౌజింగ్ చేసినప్పుడు చదవటం వల్ల నాకు ఈ థాట్ వచ్చింది. ఓకే. సో ఇలాంటిది ఒక కాన్సెప్ట్, అంటే ప్రెగ్నెన్సీ అనేది టిపికల్ థింగ్ అండ్ చాలా కష్టమైన పని, ఆడవాళ్ళు 9 మంత్స్ ఎంత ఆ జర్నీ త్రూ అవుట్ జర్నీ ఎంత కష్టపడతారనే నేను హిసాబ్ అయిపోయింది. అలాంటి దాన్ని ఒక మగాడికి తీసుకొని ఆ కష్టాన్ని తెలియజేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ విషయం అందరూ చెప్పారు. మీ ఇంటర్వ్యూ లేకుండా థామస్ అనే మీ వైఫ్ చూసి మీరు కూడా ప్రెగ్నెంట్ అయితే బాగుంది ఫీలింగ్ వచ్చిందా, లేకపోతే ప్రెగ్నెంట్ అయితే అంటే కొంచెం బాగా అనిపించింది తను కష్టపడుతూ అది చూసినప్పుడు లేవలేకపోవడం మళ్ళీ తీసుకున్నాక ఆయన కనపడే కడుపు మాకు కనపడే కడుపు వచ్చింది. ఇంకోటి తనకి కోపం ఎందుకు వస్తుందంటే ఆ పని అవ్వలేదని తెలియదు కదా, ఇమీడియట్ గా అది అవ్వలేదని బాగా అనిపిస్తుంది, ఆగలేదు అది అయ్యేదాకా ఎందుకు అనేది ఆగలేక వచ్చే కోపం అయినది. అది మళ్ళీ 10 రోజులు కూడా ఉంటుంది నా కోపం, ఇమీడియట్ నెక్స్ట్ రోజు ఉంటుందా, నెక్స్ట్ మూమెంటే సారీ చెప్పేసి ఆ కోపం సారీ ఉంటుంది 10 రోజులు కూడా ఉంటుంది. అదే కదా, మంది లేనేది కదా సార్, అందుకే ఇది కూడా 10 రోజులు జబ్బా నచ్చిన విషయం అంటే ఫైటర్ ఏ విషయమైనా సరే సాధించి తీరుతానని చెప్పి వన్ మ్యాన్ షో అతను, ఏది ప్రమోషన్స్ కానీ సినిమా పైకి తీసుకెళ్ళడం కానీ మాత్రం ఫైర్ ఉంటే మట్టి ఆ రియల్ ఎప్రిషియేట్ మీరు ఇన్వాల్వ్ అయిపోయి క్యారెక్టర్ అలా సపోర్టివ్ గా ఉంటే నేనైతే పంట నిజంగా సార్ సార్ ఫస్ట్ డే షూట్ వచ్చినప్పుడు మాత్రం నేను బ్రహ్మాజీ సార్ తో కాంబినేషన్ అప్పుడు కొంచెం భయపడ్డా. ఫస్ట్ టైం చేస్తున్నాం, కొంచెం ఎట్లా ఉంటుంది, ఏంటి బాగా చేయాలి, సింగిల్ టేక్ లో అయిపోవాలని. బట్ యాక్చువల్లీ 4 టైమ్స్ సీన్ మన తీసుకుంటే నేను 2 తీసుకోవడంలో తప్పేంది అనుకుందా? జస్ట్ 4 లైన్స్ ఉంది మన సీన్, నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. సార్ ఇంప్రూవైజ్ చేసి ఫన్ అక్కడికక్కడ ర్యాండమ్ గా ఒక 10 లైన్స్ సీన్ అయిపోయింది, అది మొత్తం హిలేరియస్ గా అయిపోయింది సార్. ఎంట్రీ సీన్ అంటే గుర్తులేదు, ఆ సీన్ గుర్తుంది, ఎక్కువగా ఇతను గుర్తున్నాడు ఎపిసోడ్ మొత్తం. ఎపిసోడ్ సార్ నేను థియేటర్ లో ప్రసాద్ ల్యాబ్ లో వేసినప్పుడు అంత సీనియర్ అంత సీనియర్ చాలా బాధ్యతో ఎలా యాక్ట్ చేయాలి, ఇప్పుడు ఏంటి ఫస్ట్ ఒకటే లో అని చెప్తుంది కదా. ఇందా మీరు వచ్చేటప్పుడు ఏం అన్నది అది కాదు, తొక్కేసి మళ్ళీ షార్ట్ లో కూడా తొక్కేస్తాను మాట చూడ, చేసేది మాట్లాడేది వేరు వేరు. ఇప్పుడు కూడా మామూలుగా ఎలా చూడాలి కదా,
ఇప్పుడేంటి ఎంటర్టైన్మెంట్ ఉందా లేకపోతే ఓన్లీ ప్రెగ్నెన్సీ బాధ సెంటిమెంట్ ఏడుపులు గడగొప్పులు సినిమా మొత్తం పన్ను సార్ ఫస్ట్ మొత్తం పన్ను మీరే అన్నారు కదా సార్ ట్రైలర్ సార్ పన్ను నాకు బాగా నచ్చింది అన్నారు అదే పన్ను ఉంటుంది సార్ సినిమాలో డబ్బు ఫండ్ మాతృత్వం గురించి చెప్తున్నాము అది అది కరెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అని ఆ విషయం చెప్తున్నామే కానీ అంత ఓ ఎమోషన్ ఏడ్చుకుంటూ పచ్చిగులు పెట్టుకోవచ్చుకొని నేను ఏడుపు గడగొప్పులు నేను రాను ఏదో కంటెంట్ గురించి బాధపడడం ప్రాబ్లం ముందు బాధపడడం వరకు ఫైన్ అట్కించాలని ఎక్కడ అట్కించలేదు ఫ్లో లో వెళ్ళిపోతుంది పెయిన్ ఉంటుంది ఎమోషనల్ గా లాస్ట్ 20 మినిట్స్ ఎమోషనల్ తప్ప మిగతా అంతా ఫన్ సార్ ఇప్పుడు ఈ పాయింట్ చెప్పినప్పుడు యాజ్ ఎ మెడికల్ స్టూడెంట్ మీకు ఏంటి చిరాగా అనిపిస్తుందా లేదా ఏం కొత్తగా ఉందా లేదా ఏంటి ఇందులో ఎలాగా ఆ డౌట్లు ఏమైనా వచ్చినాయా మా డిస్కస్ చేశారు నేను గైడ్ కోవర్డ్స్ రౌండ్ లోనే ఉన్నాను సార్ ఆడవాళ్ళ ప్రసూతి వాట్ అంటారు కదా ఆ దాని రౌండ్స్ లో ఉన్నప్పుడు కాల్ చేసి సడన్ గా అయినా మేల్ ప్రెగ్నెన్సీ అమ్మ కాన్సెప్ట్ అన్నారు ఫస్ట్ షాక్ అయ్యా నేను ఎట్లా పాసిబుల్ సినిమా ఇప్పుడు కొన్ని ఆయన అడగారు సార్ ఎందుకు సార్ నన్ను కాంటాక్ట్ చేశారు ఆ సినిమా చూసి ఉమామహేశ్వర ఫిలిం కి ఆయన అసోసియేట్ డైరెక్టర్ గా చేశారు సో ఆయన రిఫర్ చేశారు ఈ సినిమాకి అయితే అక్కడ సెట్ లో వచ్చింది ఫస్ట్ డే ఏం చేశానంటే అందులో నాచురల్ గా ఎలా ఉంటాయి ఈ పాయింట్ చెప్పడానికి అయ్యో నిజంగా చెప్పండి అంటే అసలు అవుద్దా పాసిబిలిటీ ఉందా మీకు యాజ్ అ డాక్టర్ కదా రెండు మూడు రోజులు మూడు రోజులు అంటే మేల్ ప్రెగ్నెన్సీ అంటే అలాగే ఏం లేదు సార్ ఏదో కొత్తగా చెప్తున్నారంటే ఫస్ట్ షాక్ అయ్యాను ఇది ఇంపాసిబుల్ కదా సార్ ఎట్లాగా అనేది నేను బేసిక్ ఏమనుకున్నానంటే కొన్ని కొన్ని సార్లు ఆడియన్స్ గ్రావింగ్ అటెన్షన్ పాయింట్స్ కొన్ని ఉంటాయి కదా సార్ అలా ఏదో తీసుకొని తప్పు అనట్లేదు బట్ మా డైరెక్టర్ సార్ ఇది ఫస్ట్ ఫిలిం కదా సడన్ గా కాల్ వచ్చి ఇలా చేస్తున్నాం అన్నప్పుడు ట్రస్ట్ చేయలేదు కదా సార్ ఎంత ఇప్పుడు స్టోరీ చెప్పడం హైదరాబాద్ కాదు ఆయన కావాలి అట్లా ఏం అనుకోలేదు సోహెల్ మీరు అప్పుడు ఆలోచించిందా టెన్షన్ పడ్డా క్లారిటీ వచ్చేసింది ఆయన ప్రతి సీన్ సీన్ టు సీన్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు సార్ ఆ బిల్డప్ అవుతూ వస్తుంది ఆ పాయింట్ ఎందుకు తీసుకున్నాడు అనే పాయింట్ కి ప్రతిదీ ఏమన్నది యాడప్ అవుతూ వస్తుంది ఎమోషన్ సో అప్పుడు అర్థమైంది నేను ఫుల్ క్లారిటీతో ఉన్నారు 100% ఈ సినిమా చేసి ఇట్ కెన్ బి సార్ ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం ఐవీఎఫ్ అంటే లైక్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఇట్స్ లైక్ నోబడీ థాట్ అలా వస్తుందని అండ్ పీపుల్ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు బట్ ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్ లో కూడా ఇది కామన్ అయిపోయింది ఇప్పుడు అండ్ ఒకప్పుడు యూట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇంపాసిబుల్ అంటున్నారు ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్ యూట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి ఫీటస్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా ఎక్స్పెరిమెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ అలాగే మేబీ ఒక 20-30 ఇయర్స్ తర్వాత సర్టెన్ టైం పీరియడ్ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ కూడా అవ్వచ్చు శ్రీనివాస్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయచ్చు రెగ్యులర్ ఫన్ కామెడీ మూవీ చేయొచ్చు లేదా ఒక థ్రిల్లర్ చేయొచ్చు రిస్క్ అని తెలిసిన ఒక కొత్త పాయింట్ని డేరింగ్ స్టెప్ యాక్చువల్గా ఇది మగాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది అసలు వండర్ అసలు అవుతుందా లేదా అనే పాయింట్ తీసుకుని ముందుకు వస్తున్నాడంటే బ్రిలియంట్ డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ అని చెప్పుకోవాలి ఏదో కొత్తగా చెబుదాం అవుద్దా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా ఎవరికి తెలియదు
బట్ ఆ దాంతో వస్తున్నాడంటే డెఫినెట్ గా తన మంచి బ్రిలియంట్ ఇది ఉంటది. సినిమా చూసిన తర్వాత మనోడిని గుర్తుపడతారు, వెనకాల పడతారు, ఏదైనా జరగచ్చు. సో మీరు అలాగే మాకు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ప్రొడ్యూసర్ అప్పారెడ్డి గారు, రవి గారు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి సినిమా ఏదో ఎంత మిగులుతుంది, ఎంత వస్తుంది, లేకపోతే సేలబులిటీ అన్ని చూసుకుంటాం. బట్ అటువంటి ఏమీ లేకుండా ఆడదా లేదు కానీ ఒక మంచి పాయింట్ అనుకుంటే కొత్త వాళ్ళతో కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించేస్తున్నారు. వాళ్ళకి ఇలాంటి సినిమాలు ఆడితే ఆయనకి ఇంకా మంచి హుషారు వచ్చి చేద్దాం డిఫరెంట్ మూవీస్ అని వస్తారు. మీరు మమ్మల్ని అందరినీ ఆ టీం అందరినీ ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళని, కొత్త డైరెక్టర్ని, కొత్త సో కొత్త ప్రొడ్యూసర్ని. ఇంకా మా సోహెల్ మాట్లాడితే గండ మాట్లాడతాడు కాబట్టి ఇప్పుడు దీంతో సెలవు.